ఈరోజులో చాలామంది బైబిల్ ఎలా చదవాలి అని అడుగుతూ ఉంటారు. నేను చాలా ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే, బైబిల్ మేము ఎలా చదివితే మాకు అర్థమవుతుంది అని కొంతమంది అడుగుతున్నారు. నిజం, అది మంచి ప్రశ్నే. ఎందుకంటే బైబిల్ చదవడం చేత కాకపోతే అపార్థాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈరోజు చాలామంది అదే పని చేస్తూ ఉన్నారు. బైబిల్ ఏదో ఒక వచనం తీసుకోవడం, అది ఇలా రాయబడి ఉంది కాబట్టి ఇది బైబిల్ తప్పు, దాన్ని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్లో తీసుకొచ్చి మీనింగ్ను మొత్తం మార్చేసి చెబుతున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అయితే బైబిల్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకోసం? ఇది కథల పుస్తకం కాదు, లేకపోతే ఒక నవల కూడా కాదు. ఎడాపెడా చదవడానికి ఇష్టానుసారం చదవడానికి, ఒక క్రమబద్ధీకరణలో దేవుని వాక్యం చదువుకుంటూ వెళ్ళినప్పుడే దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించగలం, దేవుని ఉద్దేశాలు మనం గ్రహించగలం. అందును బట్టి ఈరోజున నేను మీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను, ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నుండి మీరు బైబిల్ చదివే విధానంలో ఈ మార్పును తీసుకురాగలిగితే ఖచ్చితంగా మీరు దేవుని వాక్యం ద్వారా దీవెన పొందుతారు, ఆశీర్వాదం పొందుతారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, యెషయా గ్రంథం 34:16 చదివితే అక్కడ ఒక మాట రాయబడింది, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువుల్లో ఏదియు లేక ఉండదు, దేని జత పక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును అనే మాట. ఈ 34 యెషయా గ్రంథంలో చాలా అమూల్యమైన మాట, దేవుని గ్రంథాన్ని పరిశీలనగా చదవండి. అలవాటుగానో లేకపోతే టైంపాస్ కోసమో చదివే గ్రంథం కాదు ఇది. దేవుని గ్రంథాన్ని పరిశీలనగా చదవడం ద్వారా దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహిస్తావు.